పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన రేంజ్ ఏంటో కలెక్షన్స్ సునామీతో చూపించాడు. కత్తి రీమేక్గా వచ్చిన ఈ సినిమా తెలుగులో చిరు ఇమేజ్కు తగ్గట్టు మార్పులు చేసి మొత్తానికి సినిమా హిట్ కొట్టేశాడు చిరు. మొన్నటిదాకా నాన్ బాహుబలి రికార్డులన్నీ కొట్టేసి టాప్ ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడిని దాటేసి చిరంజీవి రేసులో ముందు నిలిచాడు. ఇక మిగిలింది బాహుబలి రికార్డులే. మరి ఆ రికార్డులను కొల్లగొట్టడం ఈజీ థింగ్ ఏం కాదు. బాహుబలి మొదటి పార్ట్ తర్వాత రాబోతున్న సెకండ్ పార్ట్ ఈ రికార్డులను బ్రేక్ చేయాలంటే అదే రేంజ్ సినిమా కావాలి. చిరంజీవి 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను ఎంచుకున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్లబోతోంది. సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని చూస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చే ఈ సినిమా మరో బాహుబలి లాంటి సినిమా అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. పరుచూరి బ్రదర్స్ కథ అందించిన ఈ సినిమాకు బాలీవుడ్ హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ను తెప్పిస్తున్నారు. స్వాతంత్రానికి ముందు జరిగిన కథ కాబట్టి సినిమాను పెద్ద రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ మళ్లీ హోంవర్క్ స్టార్ట్ చేశారని తెలిసింది. ముఖ్యంగా సినిమాలో చిరు లుక్ కోసమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిసింది. మెగా ఎంట్రీతో మరోసారి రికార్డుల మోత మోగించిన చిరంజీవి బాహుబలి రేంజ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉండాలని చెబుతున్నాడు. మరి రాజమౌళి డైరెక్టర్ కాబట్టి బాహుబలికి ఆ రేంజ్ వచ్చింది. సురేందర్ రెడ్డి కూడా సినిమాను అదే రేంజ్ లో తీసుకువెళ్తాడో లేదో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.